చెట్టుండి కాయలు కాస్తాయండి. ఇది చెరుకు రసాల చెట్టు. అన్ని విధాలుగా పచ్చళ్ళకి, తినడానికి, పండుకి అన్నిటికీ బాగుంటుంది. సో ఇంకోండి మనం ఈరోజు మామిడికాయ పులిహోర చేద్దాం. రకం మామిడికాయలు కోసేద్దాం. ఇంకేం మామిడికాయ పులిహోర మనం రెడీ చేసేద్దామండి. దీనికోసం మనం రెండు మామిడికాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వీళ్ళు కడిగేసి వీటి పీలీసేసి వీటిని తురుము పెట్టుకుందాము. మనం మామిడికాయ పీలీసినాడు ఇలాగ మనం అంతా చాలా ఫాస్ట్ అయిపోతుందండి. ఆయిల్ పోసాను, రిఫైండ్ ఆయిల్ అండి, సన్ఫ్లవర్ ఆయిల్. ఒక 2-3 స్పూన్స్ శనగపప్పు వేసాను. అలాగే ఒక చిన్న కప్పు పల్లీలు, జీరా 1 స్పూన్ అండి, ఆవాలు 2 స్పూన్లు వేస్తున్నాను. పులిహోరలోకి ఇది చాలా అందంగా కలర్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ వేస్తున్నానండి. గ్రీన్ చిల్లీ వేసాను, ఇంకే రెడ్ చిల్లీ వేస్తున్నాను. నెక్స్ట్ కరివేపాకు. నేను ఆల్రెడీ రైస్ బాయిల్ చేసేసి ఇలాగ ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాను. ఇది కొంచెం చల్లారుతూ ఉంటుంది. ఈలోపు నేను పులిహోర మామిడికాయ వేస్తున్నానండి పులిహోరలోకి. కొంచెం తొందరగా ఫ్రై కావటం కోసం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ ఎక్కువనే పడుతుందండి. పులుపు కదండి మామిడికాయ, సాల్ట్ అండి. మనం రుచి చూసుకొని మరొకసారి సాల్ట్ వేసుకుందాం అండి. పులిహోర కోసం మామిడికాయ వేసాను కదా, అది ఆయిల్లో బాయిల్ అవుతుందండి. ఈలోపు నేను పసుపు వేస్తున్నాను. అలాగే ఇంగువ అండి, ఇంగువ వేస్తున్నాను. అండి ఇంకా అన్నం లేక నేను పులిహోర పేస్ట్ వేసేస్తున్నాను. ఇది నేను మంచి కలిపేసుకోవాలండి. ఈ పులిహోర రెడీ అయిపోయిందండి. ఇంగోండి చూడండి, చాలా సింపుల్గా అయిపోతుందండి. ఎంతో రుచి అయిన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. ఓకే అండి, బాయ్.